కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పక్షాన ఆయన సతీమణి డాక్టర్ మాధవి హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చంద్రయ్యతో పాటు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11 మీరు విలువైన మీ ఓటును వేసే రోజు. మీ ఓటు తోటి జిల్లా రాజకీయాలు, అభివృద్ధి, నిధులు అవన్నీ మీకు తెచ్చిపెట్టే రోజు. మీరు ఆలోచించి మీరు వినోద్ కుమార్, నేను వినోద్ కుమార్ భార్యను డాక్టర్ మాధవిని, నేను నా భర్త కోసం ఈ ఆయన అందరినీ చేరలేడు కాబట్టి ఈ 15-20 రోజుల లోపల నా మంచి సాయం నేను చేస్తున్నాను. మీ అందరి దగ్గరికి వెళ్తున్నాను, కలుస్తున్నాను, నా భర్తకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్నాను. మీకు వినోద్ కుమార్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అటు హుస్నాబాద్ అంటేనే ఉద్యమాల దగ్గర ఇది మీ వినోద్ కుమార్ సిపిఐ నుంచి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంబడ నడవడానికి కారణం మీకు తెలుసు. వాళ్ళు ఓన్లీ తెలంగాణ కోసం మాత్రమే పుట్టిన పార్టీ ఇది. ఈ పార్టీ తెలంగాణ కోసం మాత్రమే ఆలోచిస్తుంది. కాబట్టి మీరు 16 MPలను మీరు గెలిపించి కేంద్రానికి పంపిస్తే మన హక్కులు, మన నిధులు మనకు కేంద్రం నుంచి మనం తెచ్చుకోవచ్చని మీరందరూ పేపర్లు చదువుతున్నారు, చూస్తున్నారు, మీకు అందరికీ తెలుసు. కానీ నా భర్త తరఫున ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తాను. ఫస్ట్ నేను కరీంనగర్లో తిరిగాను. అంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా నా అమ్మలందరికీ కూడా నేను కోసం ఒక 15-20 రోజులు తిరిగాను, 9 తిరిగాను. ఇప్పుడు నా కోసం నా పంట కోసం నేను కరీంనగర్ తిరిగాను, కేసీఆర్ గారు, వినోద్ కుమార్ గారు స్మార్ట్ సిటీ, జాతీయ రహదారులు, రైల్వే ఇలా ఇవన్నీ ప్రతి ఒక్కరు ఒక మాట చెప్తున్నారు. తీసుకొచ్చిన మనిషికి మేము మా ఓటు ద్వారా మా సంతోషాన్ని మేము తెలుపమాలి. ఎందుకు వచ్చిండ్రు ఈ ఎండలు, ఎందుకు పడొచ్చిండ్రు, ఎందుకు మీ కారణం ఏ గుర్తుకెయ్యాలా, ఇన్ని పథకాలు తీసుకొచ్చిన మనిషికి మేము ఓటు వేయకపోతే మమ్మల్ని చూసి ఏమంటారు అనే మాట అంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మెజారిటీ అనే దాని మీద నేను ఏం మాట్లాడను, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలకు నా భర్త టీఆర్ఎస్ పార్టీ అని ముందుకు సంక్షేమ పదాలు తీసుకొచ్చి కేసీఆర్ గారు ఎంబడి మనం సదా ప్రజలకు